సెప్టెంబర్ 26వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ గర్భ నిరోధక దినం గుర్తిస్తారు. వార్షిక ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రతి గర్భం కోరుకునే భవిష్యత్తుపై దృష్టి సారించింది. డబ్ల్యూసిడి యొక్క లక్ష్యం గర్భ నిరోధకపై ప్రజల అవగాహనను పెంచడం మరియు వారి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి విద్యావంతులైన నిర్ణయాలు తీసుకునేలా యువకులకు అధికారం కల్పించడం. 10 అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థలు సెప్టెంబర్ 26, 2007న మొదటిసారి ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవాన్ని జరుపుకున్నారు. గర్భ నిరోధక అవగాహన పెంచడానికి మరియు కుటుంబాన్ని ప్రారంభించడం గురించి సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవటంలో జంటలకు సహాయం చేయటం, ప్రతి గర్భం కోరుకునేలా చేయటం, కుటుంబ నియంత్రణ మరియు గర్భ నిరోధకం యొక్క సురక్షితమైన మరియు ప్రాధాన్యత పద్ధతుల కోసం డబ్ల్యూసిడి వాదిస్తుంది. లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో 15 అంతర్జాతీయ ఎన్జిఓలు, ప్రభుత్వ సంస్థలు మరియు శాస్త్రీయ మరియు వైద్య సంస్థల కూటమి ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవానికి మద్దతు ఇస్తోంది. గర్భ నిరోధక దినోత్సవం లక్ష్యం గర్భ నిరోధకంపై ప్రజల్లో అవగాహన పెంచడం. ఈ ప్రచారం స్త్రీలు మరియు వారి భాగస్వాములు వారి పునరుత్పత్తి ఆరోగ్యం గురించి విద్యావంతులైన ఎంపిక చేసుకునేలా, జనన నియంత్రణ ఎంపికల గురించి పరిజ్ఞానాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంతర్జాతీయ ఉద్యమం సెక్స్ ఎడ్యుకేషన్ మెరుగుపరచడానికి పనిచేస్తుంది. తద్వారా గర్భం అనాలోచితంగా లేదా అవాంఛనీయంగా ఉండదు. నియంత్రణలో వ్యవహరించే ఏకైక యుఎన్ సంస్థ యుఎన్ఎఫ్పిఏ. ఇది ప్రపంచంలోనే విరాళంగా ఇచ్చిన గర్భ నిరోధకలను అందించే అతిపెద్ద సంస్థ. స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాలో లక్ష్యంగా 3.7 కింద 2030 నాటికి కుటుంబ నియంత్రణ సంవత్సరం మరియు విద్యుత్తు సహా లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సేవలు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారిస్తుంది మరియు జాతీయ వ్యూహాలు మరియు కార్యక్రమంలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఏకీకృతం చేయాలని పేర్కొంది. 1950ల ప్రారంభమైన శ్రీలంక సమర్థవంతమైన కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 2021లో దాని ముడి జనన రెండు దాదాపు 1000 మందికి 15కు తగ్గించడంలో సహాయపడింది. విద్యాసాగర్ బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించారు. ఈశ్వర్ చంద్ర బంధోపాధ్యాయుడు 1820 సెప్టెంబర్ 26న పశ్చిమ మేదినాపూర్ జిల్లా పశ్చిమ బెంగాల్లో జన్మించారు. 1847లో విద్యాసాగర్ సంస్కృతిక ముద్రణాలయము, తాళపత్ర గ్రంథాలను భద్రపరచు కేంద్రమును అజ్మూర్స్త్ వీధి కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించారు. కృష్ణాసాగర్ జమీందారుల వద్ద ఉన్న ఆనంద మంగళ కావ్యము, ఆ తర్వాత బేతాల పంచవిసంతిని సంస్కృత కథాచరిత్ర సాగర్ నుండి అనువాదించాను. 1849లో మిత్రుడు మదన్ మోహన్ రాత్కలంకర్తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్షణను ప్రారంభించాను. బోధోధోన్ను రచించాను. 5 సంవత్సరాల తర్వాత వర్ణ పరిచయమును రచించాను. ఆ పాఠ్య పుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలులు ఎలిమెంటరీ పాఠశాలలో వాడుతున్నారు. దేవానంద్ సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.
దేవానంద్ ప్రఖ్యాత గాయని నటి సూరయ్య 1948 నుంచి 1951 మధ్య 6 చిత్రాలలో కలిసి నటించారు. విద్య చిత్రంలోని కినారే కినారే ఛాలెంజయ్ అంగే పాట చిత్రీకరణ సమయంలో పడవ మునిగినప్పుడు నీటిలో పడి మునిగిపోతున్న సూరయ్యను దేవానంద్ రక్షించి ఆమె ప్రేమ చురుగున్నారు. జీత్ చిత్రం చిత్రీకరణ సమయంలో దేవ్ ఆనంద్ తన ప్రేమ వ్యక్తపరిచాడు. అయితే వీరి ప్రేమకు సూరయ్య తల్లి సానుకూలమైన హిందూ అయిన దేవానంద్తో పెళ్ళేమిటని సూరమ్మ అమ్మమ్మ తీవ్రంగా నిరసించింది. దేవ్ ఫోటో చూస్తే పరుషంగా మాట్లాడి దేవ్ మనసును గాయపరిచింది. ధరమ్దేవ్ పిరోసియల్ ఆనంద్ సెప్టెంబర్ 26, 1923 గురుదాస్పూర్ పంజాబ్లో జన్మించారు. 15వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి 17వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22 బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కలిగిన సింహ 1991 ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన ప్రస్తుతం భారత చరిత్రలో ముఖ్యుడిగా భావిస్తున్నబడుతున్నాడు. ఇతడి విద్యా సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేనెంటో అతిశయోక్తుడు కాదు. 1932 సెప్టెంబర్ 26 పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టివ్స్ ఫార్మ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ క్లోరిడెన్ ప్రెస్ యాక్స్టార్డ్ విశ్వవిద్యాలయం అనే ఆర్థిక జర్నల్స్ కొరకు అనేక ఆర్టికల్స్ను రాశారు. అర్చన పురాణ సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటి, టీవీ వ్యాఖ్యాత. ఆమె బాలీవుడ్ సినిమాలో హాస్య పాత్రల్లోనూ సోనీ టీవీలో ది కపిల్ శర్మ షో కామెడీ షోలను న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. అర్చన పురాణ సింగ్ 100కు పైగా సినిమాలు ధారావాహికలలో నటించింది. 1962 సెప్టెంబర్ 26 డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జన్మించారు. ఆర్బర్ట్ ఐన్స్టన్ తన అన్నాస్ మిరాబిలెన్స్ పేపర్లలో 3వ భాగాన్ని ప్రచురించారు. ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని పరిచయం చేశారు. 1907 ఇపిరియాయల్ కాన్ఫరెన్స్ ద్వారా 4 నెలల తర్వాత న్యూజిలాండ్ ఇంకా న్యూ ఫ్రాడ్లాండ్లు బ్రిటిష్ సామ్రాజ్యంలోని కాలనీల నుంచి ఆధిపత్యాలకు పదోన్నతి పొందారు. 1910 భారతీయ పాత్రికేయుడు స్వదేశాభిమాని రామకృష్ణ పిల్లై ట్రావెన్స్కోర్ ప్రభుత్వంపై విమర్శలను ప్రచురించిన తర్వాత అరెస్టు చేయబడ్డాడు మరియు బహిష్కరించబడ్డాడు. 1914 యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ట్రెండ్ కమిషన్ ఫెడర్ ట్రెండ్ కమిషన్ యాక్ట్ ద్వారా స్థాపించబడింది. 1917 మొదటి ప్రపంచ యుద్ధం, పాలిగన్ ఫుడ్ యుద్ధం ప్రారంభమైంది. 1918 మొదటి ప్రపంచ యుద్ధం, మిస్ ఆర్గోన్నే దాడి ప్రారంభమైంది. ఇది జర్మన్ దళాల మొత్తం లొంగిపోయే వరకు కొనసాగుతుంది. 1923 జర్మన్ ప్రభుత్వం రూర్ ఆక్రమణను అంగీకరించింది. 1933 గ్యాంగ్స్టర్ మెషిన్ గన్ కిహ్లీ ఎఫ్బిఐకి లొంగిపోతున్నప్పుడు అతను షూట్ చేయవద్దు జీమెన్ అని అరిచాడు. ఇది ఎఫ్బిఐ ఏజెంట్లకు మారుపేరుగా మారింది. 1934 ఓషన్ లైనర్ ఆర్ఎంఎస్ క్వీన్ మేరీ ప్రారంభించబడింది. 1936 స్పానిష్ అంతర్యుద్ధం, మార్కెస్టిక్ పిఓయుఎం మరియు అరాచక సిడి క్లాస్టిక్ సిఎన్టి ప్రభుత్వంలో చేయడంతో యుఎస్ కంపెనీ జనరేటర్కి కాటలుష్యాన్ను పునరుద్ధర వ్యవస్థనిచ్చింది. 1942 హోలోకాస్ట్ సీనియర్ ఎస్ఎస్ అధికారి అగస్ట్ ఫ్రాంక్ యూదులను ఎలా తరలించబడ్డాలి అనే వివరణలో ఒక మెమోరాండం జారీ చేశారు. 1950 కొరియా యుద్ధం, ఐక్యరాజ్య సమితి దళాలు ఉత్తర కొరియా దళాల నుండి సుయోన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1953 యునైటెడ్
కింగ్డోమ్లో చక్కెర రేషన్ ముగిసింది. 1954 జపాన్లోని సుఘరాన్ జలసంధిలో టైఫూన్ సమయంలో జపనీస్ స్టైల్ ఫెర్రీ టోయా మార్ మునిగి 1172 మంది మరణించారు. 1959 టైఫూన్ వేరా రికార్డ్ చేయబడిన చరిత్రలో జపాన్ను తాకిన బలమైన టైఫూన్ ల్యాండ్ ప్యాన్ను చేసింది. 4550 మంది మరణించారు. ఇంకా దాదాపు 1.6 మిలియన్ల మంది నిరాశ్రులయ్యారు. సో ఇది ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే. కీప్ వాచింగ్ సిటీ విజయ్.